హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసెస్తో పాటు డెంగ్యూ కేసెస్ కూడా భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈ డెంగ్యూ కేసెస్కి సంబంధించి కొన్ని జిల్లాల్లో బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. 5 జిల్లాల్లో ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదు, మంత్రి ఆళ్ళ నాని. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష డెంగ్యూ అనుమానిత కేసులను గుర్తించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని అన్నారు. 25,000 మందికి టెస్టులు నిర్వహించామని తెలిపారు. ఇక్కడ 1575 మందికి డెంగ్యూ సోకిందన్నారు. 5 జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలపడం జరిగింది. గుంటూరు, కృష్ణా, విశాఖ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కువ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అలాగే శానిటైజేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పడం జరిగింది. కరోనా తాడు, ఇక్కడ తాడువేవు, కరోనా తాడు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఈయన అయితే క్లియర్గా తెలియజేశారు. ముఖ్యంగా చూశారు కదా, 5 జిల్లాలు, ఈ 5 జిల్లాల్లో డెంగ్యూ కేసులు దాదాపు చాలా అధికంగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా 100 కేసు అనుమానితులను అయితే గుర్తించారు. 100 కేసులకు సంబంధించి రాష్ట్రంలో కోవిడ్తో పాటు ఈ డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.